హ్యాపీగా పోటీ జనాల్లో హ్యాపీగానే ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నా, డౌట్లు ఉన్నా కూడా తీర్చేసుకోండి ఇప్పుడే. సో సార్ చాలా హ్యాపీగా పోటీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 3 దశాబ్దాలుగా మీరు రాజకీయాల్లో ఉన్నారు. ఇంకా ఆదిలాబాద్ చరిత్ర అంటే ఆదిలాబాద్ ఒక గొప్ప చరిత్ర ఉందా నియోజకవర్గం. ఏంటి ఈ మధ్య కాలంలో జరిగిన అభివృద్ధి? కానీ ఈరోజు 250 కిలోమీటర్ల మెరుగుగా ఉన్నటువంటి రోడ్స్ ని నేషనల్ కన్వర్షన్ చేసుకున్నాం. మీరు పార్టీ మారుతున్నారని కూడా బాగా వాడుతున్నారు. అంటే మీరు అలకపాంతంలో ఉన్నారని ₹100 ఒక డ్రమ్ వారు తీసుకుంటారంట. మన దగ్గర బెంగాలీ కాంతి సూట్ల సమస్య కూడా ఉంది. వాళ్ళకి కుల ధృవీకరణ పత్రం లేకపోవడం వల్ల వాళ్ళు ఏ ప్రయోజనాలను కూడా అందుకోలేకపోతున్నారు. వాళ్ళ జీవితాలన్నీ అదనంగా తోచుకుంటా ఉన్నారు. ఇది దానికి వచ్చిన ఒక పరిష్కారం. పోయినసారి 170,000 మెజారిటీతో గెలిచారు. ఒక మానాయి మెజారిటీతో. సో అంటే ఒక టీఆర్ఎస్ ఒక వేవ్ తీసుకొచ్చారు ఇక్కడ. ఈసారి ఎలా ఉండబోతుంది మెజారిటీ? మహారాష్ట్ర వలస కూలి వాళ్ళకు కూడా వాళ్ళని ఎస్టీలో కలపాలని దాన్ని ఎప్పుడు పరచుకుంటారు. వలస కూలి మా దగ్గర అంటే వలస కూలి అంటే అటు నుంచి ఇటు వచ్చి ఇక్కడ శ్రీనివాసం ఏర్పరచుకోవడం వాళ్ళు ఉన్నారు కదా. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ బిఎస్ టాక్ షో. 2019 పార్లమెంట్ ఎన్నికల సమరం మొదలైంది. అన్ని చోట్ల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారంలో ముందుకు తెలుతున్నారు. ఈరోజు మనం ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ నగేష్ గారితో ఉన్నాం. ప్రస్తుతం తాజా మాజీ ఎంపీ నగేష్ గారితో ఉన్నాం. తాను మరోసారి 2వ సారి బరిలో ఉన్నారు. నగేష్ గారి గురించి చెప్పాలంటే తండ్రి రామారావు గారి రాజకీయ వారసత్వాన్ని పుడికి పుచ్చుకొని 3 దశాబ్దాలుగా ఆదిలాబాద్లో తిరుగులేని రాజకీయ ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. ప్రజల మనిషిగా అందరూ తలవాడు అనుకునే వ్యక్తిగా నగేష్ గారు జనంలో ఉన్నారు. మరి అలాంటి నగేష్ గారికి ఇప్పుడు మరోసారి కేసీఆర్ గారు మొదటి లిస్టులోనే అవకాశం ఇవ్వడానికి చాలా గొప్ప విషయం. మరి బోధ్ నియోజకవర్గం మీద ఎవరికి లేనంత పట్టున్న నగేష్ గారు మరి తన ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు, అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఆయన ఏం పరిష్కరించారు కనుక్కుందాం. నమస్తే సార్. వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. సో మొదటిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్న అడగాలనుకుంటున్నాను. తప్పకుండా. ఎంపీగా పోటీ చేయడంలో హ్యాపీగానే ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మీరు ఎమ్మెల్యేగా మంత్రి కావాలని మీ చిరకాల కోరిక మరోసారి. అంటే మీరు ఆల్రెడీ ఎన్టీ రామారావు క్యాబినెట్లో చేశారు, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో చేశారు, కేసీఆర్ గారు క్యాబినెట్లో చేయాలనేది మీ చిరకాల కోరిక. తీరనందుకు ఏమైనా బాధపడుతూ పోటీ చేస్తున్నారా? అంటే ఆశపడడం తప్పులేదు. తప్పులేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నాకు 2014లోనే ఎమ్మెల్యేగా డిక్లేర్ చేయడమే కాదు, నేను క్యాబినెట్ లో పెడతానని చెప్పేసి కూడా చెప్పారు. అయినా నేనే నా అంతటిగా నేనే డిక్లేర్ చేసిన తర్వాత ఓత్ కూడా చేశా. యాజ్ ఎ పార్టీ బీఫామ్ తీసుకుని ఓత్ కూడా చేసిన తర్వాత నేనే మళ్ళీ సీఎం గారు కలిసి సార్ నేను పార్లమెంట్ కి వెళ్తానని చెప్పేసి పార్లమెంట్ కి రావడం జరిగింది. ఎందుకంటే 14లో అన్నారు కాబట్టి అని చెప్పేసి కొద్ది ఆశ ఉండే. ఎందుకంటే కానీ సీఎం గారు మా అధినేత గారు ఏది చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఒక ఆదివాసి సమాజం నుంచి ఆదివాసి బిడ్డగా 2వసారి నాకు ఈరోజు టికెట్ ఇవ్వడం అనేది నాకు చాలా గొప్ప విషయం. దాంతో నేను చాలా నిజంగా సెకండ్ టర్మ్ లో ఫస్ట్ లిస్ట్ లోనే మరి అనౌన్స్ చేయడము ముఖ్యమంత్రి గారికి మరి కేటీఆర్ గారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సో ఎవరికైనా డౌట్లు ఉన్నా కూడా తీర్చేసుకోండి ఇప్పుడే. సో సార్ చాలా హ్యాపీగా పోటీ చేస్తున్నారు.
చాలా సంతోషంగా చాలా సంతోషం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎప్పుడైతే నాకు చెప్పడం జరిగిందో అప్పటి నుంచి చాలా సంతోషంగా హ్యాపీగా పార్టీ మారుతున్నారని కూడా బాగా వాళ్ళు అంటే మీరు అలకపాను మీద ఉన్నారని. అలకపాన్పు లేదు, పార్టీ మారడం లేదు, అది జస్ట్ ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి కుట్ర తర్వాత మైండ్ గేమ్. మైండ్ గేమ్ ఎందుకంటే వాళ్ళకి వాళ్ళే ఏదో వస్తారట చేస్తారని చెప్పేసి. ఎందుకంటే నేను ఆ రోజు టీడీపీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి రావడానికి ఎందుకంటే మాకు కొంత సెంటిమెంట్, ఎందుకంటే దాన్ని రావడానికి ఎంతో లాస్ట్ లో చివరి నిమిషంలో వచ్చిన ఎప్పుడైతే తెలంగాణ పార్లమెంట్ లో బిల్ అయిన తర్వాత సీఎం గారు ఆహ్వానిస్తూ వచ్చినాను. మేము అంతా ఇదిగా ఎందుకంటే ఒక ఒక నాయకత్వాన్ని వదిలేసి ఏదో ఇట్లా అందరిలాగా పోయే వ్యక్తిని మాత్రం కాదు, మా సమాజం కూడా అటువంటిది కాదు. రాజకీయ చరిత్ర ఉంది మీకు, సో ఆల్మోస్ట్ 3 దశాబ్దాలుగా మీరు రాజకీయాల్లో ఉన్నారు. ఇంకా ఆదిలాబాద్ చరిత్ర అంటే ఆదిలాబాద్ ఒక గొప్ప చరిత్ర ఉన్న నియోజకవర్గం, ఏంటి ఈ మధ్య కాలంలో జరిగిన అభివృద్ధి ఏమిటి అంటే ప్రధానంగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో తర్వాత నా 5 ఇయర్స్ టెన్యూర్లో ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో నిజంగా చెప్పాలంటే చాలా సంవత్సరాలు ఒక విషయం చెప్తాను. మా జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ప్లస్ నా పార్లమెంట్ సెగ్మెంట్లో ఒకే ఒక్క నేషనల్ హైవే మహారాష్ట్ర ఉన్నటువంటి పెనుగంగ నుంచి మన బాడర్ పెనుగంగ నుంచి సోన్ వరకు అది ఇప్పుడు NH7 ఇప్పుడు 44 అది ఒక 80 కిలోమీటర్స్ మాత్రమే ఎక్కడ లేదు మన జిల్లాలో. కానీ ఈరోజు 250 కిలోమీటర్ల నిడివిగినటువంటి రోడ్స్ని నేషనల్ హైవే కన్వర్షన్ చేసుకున్నాం, నేషనల్ హైవే కన్వర్షన్ చేసుకున్నాం. ఎందుకంటే మనకు రెబ్బైనట్టు రాజురా బార్డర్ 677 కోట్లకు టెండర్స్ అయిపోయింది 4 లైన్. ఓకే, అంటే ఇది చాలా చెప్పుకోదగిన విషయం. ఎందుకంటే సరే గతంలో సమైక్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో నిర్లక్ష్యం చేసినటువంటి జిల్లాగా మేము భావిస్తూ ఉన్నాం. ఒకే ఒక్క నేషనల్ హైవే కానీ ఈరోజు 250 కిలోమీటర్లు చేయడం అనేది చాలా గొప్ప విషయం. నేను నిజామాబాద్ నుంచి వస్తున్నాను, ఆల్మోస్ట్ 160 కిలోమీటర్లు ఎంత ఉంది, గంటన్నరలో వచ్చాను. వండర్ఫుల్ అసలు నేను ఊహించలా ఇంత అద్భుతమైన రోడ్లు ఇంత. ఆదిలాబాద్ అని కానీ మనకు ఒక పిక్చర్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో ఈ 5 ఏళ్ళలో ఎందుకంటే డబుల్ రోడ్స్ కావచ్చు, మండల్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, బృందం చేసి చాలా టాప్ గా మేము కూడా రాష్ట్రం చాలా వండర్ఫుల్ గా కమ్యూనికేషన్ దాంట్లో ఫస్ట్ టాప్ ప్రియారిటీ గా సీఎం గారు తీసుకొని చేసుకోవడం జరిగింది. ఇంకేం చేశారు ఈ 5 ఏళ్ళలో? ప్రధాన ఇంకోటి మాకు జిల్లా హెడ్ క్వార్టర్ కి ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ కి రైల్వే కనెక్టివిటీ లేదు, ఉంది కానీ అది నిజామాబాద్ టు ముత్కే నాందేడు వాయా మనకి ఆదిలాబాద్ రావాలి. నేను ప్రతిసారి అంటే నా సెగ్మెంట్ అట్లా జిల్లా చూస్తే అంటే తలపైన కాళ్ళపైన అంటే తలపైన అంటే ఇటు ఆదిలాబాదు అంటే కాసంలో కొద్దిగా ఆదిలాబాద్లో పాటు కింద సీర్పూర్లో మధ్యలో అసలు లైన్ లేదు. ఒక 3 సంవత్సరాలు ఒక 2 సంవత్సరాలు బాగా ట్రై చేసిన తర్వాత సెంట్రల్లో మేము ఏం చేశామంటే ముఖ్యమంత్రి గారు చెప్పాం. ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత సార్ 50-50 కాస్ట్ సేవింగ్ కింద వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మాకు కావాల్సింది ఇప్పుడు నిజామాబాద్ నుంచి మేము ఆదిలాబాద్ కావాలండి, నిజామాబాద్కి వచ్చింది పెద్దపల్లి టు నిజామాబాద్ అయితే ఆర్మూర్ నుంచి వెళ్తుంది. అంటే మాకు ఇప్పుడు ఆర్మూర్ వాయా నిర్మల్ టు ఆదిలాబాద్ సీఎం గారు హైదరాబాద్ నుంచి అంటే హైదరాబాద్ టు నిజామాబాద్ అయితే లైన్ ఉంది, అయిపోయింది అది ఉంది. నిజామాబాద్ టు ఆర్మూర్ ఉంది, ఇప్పుడు ఆర్మూర్ నుంచి వాయా నిర్మల్ టు ఆదిలాబాద్ కావాలని చెప్పేసి అన్న తర్వాత 50-50 కాస్ట్ షేరింగ్ కింద అంటే సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే బోర్డు 50%, స్టేట్ 50%, సీఎం గారు ఉత్తరం ఇచ్చేసి మాకు మా అప్పుడు మంత్రి వాళ్ళు జోగురామన్న గారికి తర్వాత ఇంద్రకరెడ్డి గారికి మేము మిస్టర్ దగ్గర వెళ్ళిన తర్వాత 17-18 బడ్జెట్ లో వాళ్ళు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద వాళ్ళు బడ్జెట్ పెట్టారు, పార్లమెంట్ అప్రూవల్ అయిపోయింది. అంటే అది కేవలం మా కష్టం, ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదం, మేము 50% ఇస్తాము అని చెప్పేసి ఒప్పుకొని ఇవ్వడం అయితే ఈరోజు
పార్లమెంట్ లో ఇదైన తర్వాత బడ్జెట్ అప్రూవల్ అయిన తర్వాత డిపిఆర్స్ తయారవుతా ఉన్నాయి. డిపిఆర్స్ తయారైన తర్వాత ఇప్పుడు జాయింట్ వెంచర్ గా రైల్వే బోర్డ్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ చేసుకో దశలో ఉన్నాం. నాకు సంతోషం ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మన బంపర్ మెజార్టీ రావడం, గవర్నమెంట్ ఇక్కడ ఉండడం వల్ల అది ప్రాబ్లం లేదు. ఇక జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ అవుతాం, పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే కొంత అక్కడక్కడ కొద్దిగా టైటింగ్ చేసినా కూడా మేము కూడా అదే స్థాయిలో, మేము కూడా భారతీయులమే, మేము తెలంగాణ కూడా ఒక భాగమే. మాకు నిర్లక్ష్యంగా ఉన్నటువంటి జిల్లా, ఇటువంటి సమస్యలు ఉన్నాయి, మా తెలంగాణ ప్రాంతం ఈ విధంగా ఉందని చెప్పడం వల్ల కొంత అక్కడక్కడ ఫ్లెక్సిబుల్ మాత్రం కనబడ్డది. అంటే ఇప్పుడు మీరు ఎంపీగా ఎప్పుడు పార్లమెంట్ లో ఉంటారు కదా, మీరు చూసారా అంటే ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చే నిధుల విషయంలో కానీ తెలంగాణకి ఇచ్చే వాటిలో వివక్ష లాంటి ఏమైనా గమనించారా? వివక్ష అనేది ఎందుకంటే వాళ్ళకైతే కొన్ని ఇచ్చారు, మనకంటే ఎక్కువ ఇచ్చారు, మనకంటే ఎక్కువ ఇచ్చారు, మనకేమో రావాల్సినవి కూడా యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా మన రైట్ కి రావాల్సినవి కూడా ఇవ్వలేదు. అంతేందుకు మనము ప్రతిష్టాకరంగా మనం తీసుకున్నటువంటి మిషన్ భగీరథకి మిషన్ కాకితీయకి నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది. ఏదో నీతి ఆయోగ్ లేకపోతే అంటే నీతి ఆయోగ్ ఎక్కడో కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి దాన్ని అప్పుడు ఉన్నటువంటి ప్లానింగ్ కమిషన్, ఇప్పుడు నీతి ఆయోగ్ అవుతుంది. వాళ్ళు రికమెండ్ చేసినటువంటి దాన్ని కూడా ఈరోజు ఇవ్వలేకపోయారు. అంటే ఒక ఒక రకంగా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ మిమ్మల్ని పూర్తిగా రైట్ చేశారు. ఆదిలాబాద్ సమస్యల విషయానికి వస్తే సరే, ఈ రోడ్లు భవనాలు కరెంటు ఓకే ఇవన్నీ బాగా ఉన్నాయి, కానీ ఆదిలాబాద్ ప్రజలకు సంబంధించిన చాలా సమస్యలు ఉన్నాయి, అవేవి పరిష్కారం రావట్లేదేమో అనిపిస్తుంది. ఎన్ని అంటే ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఏమంటారు అంటే లైక్ వాటర్ కావచ్చు, ఇంకా ఏదైనా చాలా ఇష్యూస్ తీసుకుంటాయి. అంటే మంచినీళ్ళ విషయంలో అందుకు మాది అప్లై పైన దాంతో కొన్ని ఇబ్బందులు ఉండేది, కానీ ఈరోజు మిషన్ భగీరథతోటి న్యూకల్ కార్నల్ విలేజ్ లో కూడా బల్క్ వాటర్ వెళ్ళిపోయింది. ఓవర్ ట్యాంక్స్ లో నీళ్లు వెళ్తా ఉన్నాయి, శుద్ధి చేసినటువంటి నీళ్లు వెళ్తా ఉన్నాయి. అంటే కొన్ని మరీ హిల్ ఏరియాస్ ఉన్నవి, అక్కడక్కడ భూగర్భ జలాల్లోనే కొద్దిగా ఇబ్బంది ఉంది. అక్కడ కొన్ని చోట్ల ఇంకా మనకు లైన్స్ మిషన్ భగీరథ లైన్స్ వెళ్ళలే. మేము ఇప్పుడు సరే అలాంటివి ఉంటే సరే గవర్నమెంట్ ఇది కడితే దీనికి కూడేమో ఇబ్బంది రాదు, మంచినీళ్ళు ఇవ్వడానికి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఏదో చేయడం జరుగుతుంది. ఒకటి మిషన్ భగీరథకి సంబంధించినటువంటి స్కీమ్ కంపల్సరీగా విత్ ఇన్ షార్ట్ లో మే జూన్ లోగా మన జిల్లాలో ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో అన్ని గ్రామాలకు నీళ్ళు వెళ్తాయి. ఇక పోడు వ్యవసాయం విషయానికి వస్తే ఆదిలాబాద్ లో తెలిసిందే చాలా పెద్ద సమస్య. నా గుర్తు కేసీఆర్ గారు కూడా ఆ మధ్య ప్రసంగంలో చెప్పారు త్వరలో పరిష్కరిస్తాను అని. ఏంటి ఇది 5 సంవత్సరాలు అయింది ఏం పరిష్కారం కావట్లేదు, వాళ్ళకి భూ యాజమాన్య హక్కులు ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందా లేదా? 2005 చట్టం ప్రకారంగా 2005 డిసెంబర్ చట్టం ప్రకారంగా ఆ రోజు కేంద్రం ఒక చట్టం చేసుకుని పోడు వ్యవసాయం చేసినటువంటి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి చేసుకున్నారు. కానీ ఆ రోజు ఏం చేశారంటే చాలా ఆదర బాదరగా సర్వేలు చేశారు. సర్వేలు చేసుకుని ఏం చేశారు, ఆయన పొజిషన్లో ఉన్నా ఆయన రాకపోవడం, లేకపోతే లేకపోయినా అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నా ఈయనకు సర్వే చేసుకోవడం, ఇవన్నీ జరగడం వల్ల ఏమైపోయింది, ఆ రోజు కొంత పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకా డిస్ప్యూట్ ల్యాండ్స్ మాత్రం ఉన్నాయి, అంటే ఫారెస్ట్ కి ప్లస్ రెవెన్యూకి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అనేక సందర్భాల్లో కూడా మేము వాటిని ప్రయత్నం చేసినాం. సీఎం గారు మేము అంటే మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంలో కూడా చాలా మంది ప్రజాప్రతినిధులు అందరు కూడా అడిగిన తర్వాత సీఎం గారు అనేకమైనటువంటి సభలు మా దగ్గర కానపూర్ కావచ్చు, ఇచ్చడ కావచ్చు, లేకపోతే అదిలాబాద్ కావచ్చు, అశోకాబాద్ కావచ్చు, అన్నిట్లో చెప్పారు సరే ఈ సమస్య ఎందుకంటే ఉంది లేదంటే కాదు ఉంది, ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేద్దాం. ఎందుకంటే ఒక పక్క మనం ఎందుకంటే ఈ సమస్య ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళకి పొజిషన్ లో ఉన్నారు, కాస్ట్ లో ఉన్నారు, కరెక్ట్ గా జాయింట్ సర్వే నిర్వహిద్దాం, రెవెన్యూ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, ఇవన్నీ
కావచ్చు పరిష్కరిద్దాం అని చెప్పేసి అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా చెప్పడం జరిగింది. సరే అప్పటి నుంచి అసెంబ్లీ తర్వాత మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఇవన్నీ కూడ వల్ల కొంత ఆలస్యం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అదే ఇప్పుడు పొజిషన్ లో అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అప్పచెప్పాలని తర్వాత అక్కడ ఉంటే వాళ్ళకి ఎవరికి కూడా ఎలక్షన్ చేయకూడదని చెప్పేసి ఇప్పటికే నిర్దిష్టమైనటువంటి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఈ విషయం పట్ల గిరిజనులు ఈ విషయం పట్ల ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. నిశ్చింతంగా వాళ్ళు ఇప్పుడున్నటువంటి పోడు వేషం చేసుకోవచ్చు, పోడు వేషం నిశ్చింతంగా చేసుకోవచ్చు, ఎక్కడ ఇబ్బంది లేదు. తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ కావచ్చు దాని పరిష్కారం అవుతుంది, ఎవరితో ఇబ్బంది ఉండదు. గిరిజనులకు ఈ సమస్య అయితే గిరిజనేతరులకు కూడా ఇదే సమస్య ఉంది. హైదరాబాద్ అతిపెద్ద సమస్య ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చేసి పాపం ఎందుకంటే తరతరాలుగా ఇక్కడ ఉన్నారు, తరతరాలుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా అంటే చట్టం కంటే ముందు నుంచి వందల యాభై వందల సంవత్సరాల నుంచి ఉన్నారు. కానీ 2006 or 8 అనుకుంటాను కోనేరు కమిటీ వచ్చింది, కోనేరు రంగారావు కమిటీ. ఆ కోనేరు రంగారావు కమిటీలో ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆయన, ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్స్ అనుకుంటే ట్రైబల్సే అని. దాంతో ఏమైపోయింది, అది పాత ఏదైతే అది కూడా దాంట్లో రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది జరిగింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు గిరిజన ప్రాంతం అటువంటి బదర్బన్ గిరిజనుల గిరిజనులకు సమస్య కూడా ఎందుకంటే పరిష్కరిస్తా 6 మంత్స్ లో పరిష్కరిస్తా అని చెప్పేసి ఎలక్షన్ సందర్భంలో చెప్పడం కాదు, మేము మా యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి విధాన నిర్ణాయక దాంట్లో డిస్కస్ చేయడమే కాదు, మా ముసాయిదలో మేనిఫెస్టోలో కూడా పెట్టాం గిరిజన ప్రాంతంలో గిరిజనేతల సమస్య భూ సమస్య ఏదైతే ఉందో దాన్ని శాశ్వతంగా పరిష్కరిస్తాం, సమస్య లేకుండా చేస్తామని చెప్పేసి మా యొక్క మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. దాన్ని కూడా సీఎం గారు మన కూడా చాలా మంది ప్రజాప్రతినిధులు కలిసిన సందర్భంలో కూడా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు షార్ట్లు మనం దాన్ని షార్ట్ అవుట్ చేద్దాం. ఇటు గిరిజనులకు ఇబ్బంది లేకుండా ఉంది, అదే మాదిరి వాళ్లకు ఇబ్బంది పెట్టద్దు. అదే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఇబ్బందులతో ఉండద్దు, సమస్యను పరిష్కరించాలనేది లక్ష్యంతో ఆ కార్యక్రమం కూడా తొందరలో జరగబోతా ఉంది. మన దగ్గర బెంగాలీ కాంతి షీట్ల సమస్య కూడా ఒకటి ఉంది, వాళ్ళకి కుల ధృవీకరణ పత్రం లేకపోవడం వల్ల వాళ్ళు ఏ ప్రయోజనాలను కూడా అందుకోలేకపోతున్నారు, వాళ్ళ జీవితాలన్నీ అదనంగా దోచకంగా ఉన్నాయి. ఈ దానికి ఎప్పుడు ఒక పరిష్కారం ఎప్పుడో 70s 71s అనుకుంటాను అప్పుడు వాళ్ళు రిహాబిలిట్ చేశారు మా జిల్లాలో. నా సెగ్మెంట్లో రవీంద్రనగర్ కావచ్చు లేకపోతే నజరుల్ నగర్ కావచ్చు ఆ ప్రాంతంలో ఉన్నారు. ఎందుకంటే కనీసం ఆయన అసలు నా క్యాస్ట్ ఏంటి అని చెప్పేసి ఇన్ని సంవత్సరాలు అడిగాడు పాపం, నేనేంటి అని అడిగితే కూడా కనీసం పరిష్కరించకుండా ఆ సమస్య జటిలంగా ఉండింది. కానీ లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఒక కాంక్రీట్ దీంట్లో తీసుకుని లేదు, వీళ్ళు ఎక్కడైతే వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారా అక్కడ ఏ క్యాస్ట్ అయితే ఉందో ఆ క్యాస్ట్ వర్తించాలి వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి గత ఒక 6 మంత్స్ బ్యాక్ 1 ఇయర్ బ్యాక్ సెంట్రల్కి పంపించడం జరిగింది. మేము అందుకే ఎందుకంటే సమీప సందర్భాల్లో పార్లమెంట్ కూడా రిజర్వేషన్స్ విషయంలో కావచ్చు ఇలాంటివి మేము అడగడం జరిగింది మా ముఖ్యమంత్రి గారి నాయకత్వం. ఎందుకంటే ఆ సమస్య ఉంది, వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఒక కొలిక్టివ్ తీసుకొచ్చాం, తగదగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మన యొక్క ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం ఒక కొలిక్టివ్ తీసుకొచ్చేసి సెంట్రల్కి పంపించడం జరిగింది. అది కూడా ఆ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి నాకు విశ్వాసం ఉంది. ఇక మహారాష్ట్ర వలస కూలీల విషయం వాళ్ళకు కూడా వాళ్ళని ఎస్టీలో కలపాలని ఒక డిమాండ్, దాన్ని ఏంటి ఎప్పుడు పరిష్కరిస్తారు? అంటే వలస కూలీలు మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీలు, వలస కూలీలు మా దగ్గర అంటే వలస కూలీలు అంటే అటు నుంచి ఇటు వచ్చి ఇక్కడ శ్రీనివాస ఏర్పరచుకో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, అంటే వాళ్ళు గోల్డ్ కావచ్చు, అటు నుంచి వచ్చిన బీసీలు కావచ్చు, ఇక్కడ వాళ్ళకి ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వాలంటే వాళ్ళు గొడవ చేస్తున్నారు కదా. 1950 కాన్స్టిట్యూషనల్ దీని ప్రకారంగా
ఎక్కడైతే ఆ గజెట్ లో ఇచ్చినటువంటి క్యాస్ట్స్ మాత్రమే మనకు తెలంగాణలో 9 జిల్లాలు. ఆ 9 జిల్లాలో ఉన్నటువంటి ఆ క్యాస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 342 ప్రకారంగా ఉన్నాయో, గజెట్ లో ఉన్నాయో, రాజ్యాంగంలో ఉన్నాయో, అవి మాత్రమే ఇక్కడ ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ ఇంక్లూజన్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి రికమెండ్ చేయడం ఒకటి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ అదే మాదిరిగా మన ఆర్జే జనాభా సరే వాళ్ళు ఇచ్చేయాలి. కానీ ఇక్కడ స్టేట్ అవే స్టేట్ గవర్నమెంట్ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఈ జిల్లాలో మన రాష్ట్రంలో ఏ కమ్యూనిటీ అయితే రాజ్యాంగపరంగా అది స్టేటస్ ఇవ్వబడిందో వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎక్కడి నుంచో బయట నుంచో వచ్చేస్తే వాళ్ళకి ఏది వర్తిస్తే అది ఇస్తారు. కానీ నేను అక్కడి నుంచి అక్కడ బీసీగా ఉన్నాను, నేను ఇక్కడ వచ్చాను కాబట్టి ఎస్టీగా ఉంటే అది సాధ్యం కాదు, చట్టం కూడా ఒప్పుకోదు. అది ఇవ్వరు. ఇక రైల్వే స్టేషన్ సంబంధించి మన దగ్గర చాలా రైల్వే స్టేషన్లో మౌలిక వసతులు కూడా లేవు అనేది ఒక ప్రధానమైన సమస్య. ఎట్లా అది అంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కావచ్చు ఇట్లాంటివి కూడా లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక చెప్తున్నారు. నా సెగ్మెంట్ లో ఒకటి బాసర్ ఆదిలాబాద్ అండ్ అశ్వాబాద్ ఎక్స్ రోడ్ దాన్ని రెడ్ అని అంటారు. ఎందుకంటే ఆదిలాబాద్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయింది, బాసర్ లో వసతులు ఉన్నాయి, ఆదిలాబాద్ కూడా పర్లేదు. ఒక్క ఇబ్బంది మాత్రం కొద్దిగా రెడ్డని ఉంది. మేము అడిగాం వాళ్ళు కూడా జస్ట్ షార్ట్లీ చేస్తామని చెప్పేసి మాటలు చెప్పారు, కానీ రైల్వే బోర్డు అది అవ్వలేదు. నెక్స్ట్ ప్రయారిటీ కింద దాన్ని తీసుకొని చేయడం జరుగుతుంది. అక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాగజ్ నగర్ మనకి ఇబ్బంది లేదు, సేల్పూర్ ఇబ్బంది లేదు. ఒకే ఒక్క రైల్వే స్టేషన్ ఒక రెబ్బెన అంటే అశ్వాబాద్ రోడ్డు మాత్రమే కొద్దిగా ఇబ్బంది ఉంది, అది తొందరగా సార్ట్అవుట్ చేస్తాం. ఇక మీ స్థానిక పాలిటిక్స్ వస్తే పోయినసారి 170,000 మెజారిటీతో గెలిచారు, సమాన మెజారిటీతో. సో అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఒక వేవ్ తీసుకొచ్చారు ఇక్కడ, ఈసారి ఎలా ఉండబోతుంది మెజారిటీ? మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ లోనే ఇప్పుడు 149,000 లీడ్ ఉన్నాం. మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగిపోయినాయి, 99% మహా పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్లే గెలవడం. సంక్షేమ కార్యక్రమాలు నిజంగా అద్భుతం. పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి ఎవరు చెప్పనవసరం లేదు. తర్వాత ఉత్సాహంగా ఉన్నటువంటి సర్పంచ్లు, మొన్ననే గెలిచినటువంటి మా శాసనసభ్యులు ఉన్నారు, అదే మరి గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఇవన్నీ ఉండడం వల్ల మాకు ఇంకా రెట్టింపుగా గతంలో నిశ్చింతంగా ఉండవు. ఎందుకంటే ఎలక్షన్ అన్నప్పుడు ఫైట్ అన్నప్పుడు నిశ్చింతంగా ఉండవు. అంటే ఎంత అంటే ఎంత చిన్న పాదైనా పెద్ద కొట్టాలని చెప్పేసి అందుకోసం ఎక్కడ నిశ్చింతం లేదు. నిర్ణయం ప్రతిరోజు మా గౌరవ శాస్త్రజ్ఞులందరూ, నా క్యాడర్ అంతా కూడా నేను ప్రతిరోజు మరి జనాల్లో వెళ్ళి ఇంకా ఎందుకంటే ఎప్పటికప్పుడు స్కీమ్స్ పైన లేకపోతే పార్టీ విధానాల పట్ల వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్తాను ఉన్నాం, చాలా రెస్పాండ్ ఉంది. మీ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఏంటి రమేష్ శాస్త్రం ఎన్నిసార్లు ఓడిస్తారని ఈసారైనా గెలిపించండి అని ఆయన ఒక బ్రహ్మాండ శ్లోగన్ తెలుస్తారు. జనం కొంత నవ్వుతున్నారు, కొంత రిసీవ్ చేసుకుంటారు. అంటే అంతకంటే ఆయన చెప్పుకోవడానికి లేదు, అంతకంటే చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే గతంలో ఏమి చేయలే, చేసింది ఏమి లేదు. కాబట్టి కనీసం చేశాను గతంలో, నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు లేదు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు లేదు, నేను జిల్లా పరిచయం చేశానని చెప్పి చెప్పుకోవడానికి ఒక్క పని లేదు, ఏమి లేదు. ఇది చివరికి సింపతి గేమ్ చేయాలి, 2 సార్లు నేను ఓడిపోయాను అని చెప్పేసి. ఎందుకంటే సరే మీరు అన్నట్టు అది ఒక జోక్ లాగా నవ్వులాటగా అయిపోయింది, ఆ నవ్వులాటగా అయిపోయింది, నవ్వులాటగా అయిపోయింది. కానీ కొంత ఏంటంటే అరే పాపం
కానీ పాపం అనే పరిస్థితి ఇక్కడ రాదు. ఆయన వ్యక్తిత్వం ఏంటో జిల్లా ప్రజానికానికి తెలుసు. అంటే ఆయన సింపతి కానీ జాలి కానీ జయించే ఇక్కడ ప్రజలు లేరు ఇక్కడ. ఎందుకంటే ఆ విధంగా ప్రజల్లో ఇక్కడ ఉంది కాబట్టి అది ఒక మీరు అంటే కదా ఒక జోక్ లెక్క తప్ప ఇంకా వేరేది కాదు. రైట్. అలాగే స్వయం బాబురావు కూడా మీకు ప్రత్యర్థి అంటే మీకు టఫ్ ఫైట్ ఇస్తారా? ఇప్పుడు భాజపా మా జిల్లాలో ఏ పరిస్థితుల్లో అందరికి తెలుసు. కాబట్టి భాజపా అనేది స్వయం బాబురావు అసలు మాకు ప్రత్యర్థి కానీ కాదు. కానీ కాదు అంత ఎంతో కొంత ఉంటే కాంగ్రెస్ తప్ప భాజపా ముచ్చటే లేదు. రైట్. మొన్న మన మంత్రి గారు కూడా చెప్తున్నారు మీకు 400,000 మెజారిటీ వస్తుంది, ఖాయం చేసుకోవచ్చా? డెఫినెట్ గా. ఎందుకంటే మాకున్నటువంటి కాంగ్రెస్ మా ఓన్ సెగ్మెంట్ బూత్లో ఎవరు లేరు కాంగ్రెస్ పనిచేసే వాళ్ళు, అది ఖాళీ అయిపోయింది. ఇక ఆదిలాబాద్ లో ఇవంతే అంతకంతే. ఇక ఆశిమాబాద్ ఇది మొన్న గెలిచినటువంటి మిత్రులు సకు గారు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా వచ్చారు మా దగ్గరికి. ఇంకా మేము మా డౌట్లో ఉన్నాం. అక్కడ ఇద్దరికిద్దరు మన వాళ్ళు అయిపోయారు. రేఖా గారు మొన్న 25,000 మెజార్టీతో అక్కడ గెలిచారు. విట్టలు అంటే 45,000 గెలిచారు. ఇక మంత్రి గారు అయితే ఎందుకంటే మొన్న తక్కువ మార్జిన్ అయినా మేము నిన్న తిరుగుతా ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఇది లేకుండా ఉంది. మా కోనప్ప గారిగా అన్న పని మనిషి పని రాక్షసి. కాబట్టి కాంగ్రెస్ ఈ విధమైన పరిస్థితి ఉంది. బీజేపీ ఎంతో కొంత ఉంటాయి కదా ముద్దలు అదలాబాద్ ఎక్కడ లేదు అసలు. కాబట్టి మీరు అనుకుంటుంది ఏదో 400,000 కాదు అంతకంటే ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోలేదు, అవసరం లేదు. ఏంటి కేంద్రంలో మీ ప్లాన్ ఏంటి? ఎవరు చెప్పట్లేదు కేంద్రానికి వెళ్ళి ఏం చేస్తారు అందరు 16 మంది? ఎందుకంటే మేము ఒకటే ఆలోచిస్తున్నాం. 11 మంది ఉందే మేము 18 సార్లు పార్లమెంట్ ను వాయిదా వేయించాం. అంటే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి అనుమతుల విషయంలో కావచ్చు, లేకపోతే మా యొక్క రియాగ్నేషన్ యాక్ట్లో ఉన్నటువంటి మనకు తెలంగాణ రావాల్సిన విషయంలో కావచ్చు, లేని పక్షంలో ఆయా కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి సమస్యల విషయంలో కావచ్చు, ఇంకా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటే ఇంకా మనం చేయొచ్చు కదా అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన, వారి లక్ష్యం. అందుకోసం ఎందుకంటే కేంద్రంలో నంబరింగ్ ఎక్కుంటే ఎక్కడైనా నంబరింగ్ ఎక్కుంటే దాని యొక్క స్ట్రెంగ్త్ వేరేగా ఉంటుంది. అందుకోసమే ముఖ్యమంత్రి గారు మా కేటీఆర్ గారు 17లో 16 గెలుద్దాం, పక్క రాష్ట్రాలకు లేకపోతే దేశం ఉంటుంది ఏదో పార్టీలకు కలుపుకొని 100 కలుగుదాం, 116 అవుదాం, మనమే శాసించే స్థాయికి వెళ్దాం, మనం యాచించడం కాదు సాటి తీసుకుందాం అనేది మా యొక్క ఇది. అందుకోసమే అంటే ఒకటి తెలంగాణకి లాభం చేకూర్చడానికి మాత్రం ఇది చాలా దోహదపడుతుంది. సరే ఎవరు ఎక్కడి నుంచో ఉంటున్నా అది ఇబ్బంది కాదు. కాబట్టి శాసించడమా లేదంటే సార్ని అక్కడ కూర్చోబెడతారా ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టి ఆలోచుకుందాం? ఆ అవకాశం వస్తే చాలా సంతోషించే వాళ్ళు మేము ఉన్నాం. ఎందుకంటే పరిస్థితులు అట్లా ఉన్నాయి. యూపీఏ కావచ్చు ఎన్డీఏ కావచ్చు వాళ్ళే చెప్తాను ఆమె 150 అయ్యింది వీళ్ళంటారు అంత 150 అయ్యింది అని చెప్తే వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే మేజిక్ ఫిగర్ కి ఎవరు రీచ్ అయ్యే పరిస్థితి మేము చెప్పడం కాదు, నేషనల్ లెవెల్లో సర్వే చెప్తా ఉంది. కాబట్టి అలాంటి అవకాశం సో తృతీయ సంత కొత్త పార్టీన ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మొదలే చెప్పారు. ఎందుకంటే మేము ఎన్డీఏకి యూపీకి దూరంగా ఉంటూనే మా యొక్క సపరేట్ గా ఒక ఫ్రంట్ మాదిరిగా ఏర్పాటు చేస్తామనేది నా యొక్క ఉద్దేశం. అంటే బీజేపీ రహస్య పొత్తు అని అంటున్నారు. అంటే బీజేపీతో రహస్య పొత్తు అంటే ఇప్పుడు వాళ్ళ చీకలు తిడతారు, ఊరేగో మొహం పడతాం. మేము ఎక్కడ కూడా బీజేపీ రహస్యం కాదు, నా ఓపెన్ కాదు. మాది మాది సపరేటే, మాది సపరేటే. ఆదిలాబాద్ కోసం ఇందాక చెప్పినటువంటి రైల్వే ప్రాజెక్టు షార్ట్లీ ఎందుకంటే అగ్రిమెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత తీసుకురావాలి ప్రారంభించడం ఒకటి.
మాకు యూనివర్సిటీ యూనివర్సిటీ లేని జిల్లా మాది. మా జిల్లాకి ఒక యూనివర్సిటీ తీసుకురావడం ఒకటి, దాంతోపాటుగా పక్కనే మాకు మహారాష్ట్ర ఉంది, అటు ఛత్తీస్గఢ్ ఉంది, కనెక్టివిటీని ఇంకా ఎక్కువగా మెరుగు చేసుకోవడం. తర్వాత సెంట్రల్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్స్, కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, నవోదయ పాఠశాలలు కావచ్చు, ఇవన్నీ తీసుకురావడం కోసం నేను, ఎందుకంటే రైల్వే రోడ్డు ఎడ్యుకేషన్ వీటిపైనే ప్రధానమైనటువంటి దృష్టిని సారించడం జరుగుతుంది. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ సార్. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్.